महात्मा गांधी 152వ జయంతిని పురస్కరించుకొని చిలశంకరంపేట మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి సర్పంచ్ రాజరెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, రైత సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దండి నుంచి దండయాత్ర మొదలుకొని స్వాతంత్ర్యం ఏర్పాటు కోసం ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ లాంటి ఎన్నో ఉద్యమాలు చేపట్టి మహాత్ముడు మహాత్మా గాంధీ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, రైత సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు అల్లెంకి శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఏమచంద్రం, బీజేపీ నాయకులు యాదగిరి, రాజు, మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్తో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మన జాతి పిత మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకొని మరి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, మా మండల ప్రజలకు, గ్రామ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుసుకున్నాను. స్వతంత్ర స్వేచ్ఛావాయులు చేయడానికి నా పోరాటం, నా జీవితాన్ని త్యాగం చేస్తానని ఒకే ఒక నిర్ణయం తీసుకొని మరి అదే నిర్ణయం మీద కట్టుబడి 1920 నుండి మరి దండి నుండి దండయాత్రగా బయలుదేరి మరి ఉప్పు సత్యాగ్రహం కానీ, విదేశీ వస్తు బహిష్కరణ కానీ, మరి ఎన్నో ఉద్యమాలు చేపట్టి మరి పూర్వ అస్తమించని సామ్రాజ్యాన్ని పడమల దిక్కుకు దారి చూపెట్టిన మహాత్ముడు మరి గాంధీ మహాత్ముడు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కొంతమంది నాయకులు మర్చిపోతా ఉన్నాం. ఆయన కూడా ఒక మహా యోధుడు, మహావీరుడు. ఆయన ఈ సంగ్రామంలో తెలంగాణ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వ్యక్తులలో ఆయన కూడా మోడీ అగ్రగామిగా ఉన్న వ్యక్తి, మహాత్మా గాంధీ అంగడాలు నడిచిన వ్యక్తి. ఆయన మనకు ప్రధానమంత్రిగా పనిచేసిండు. మరి ఈనాడు మనందరికీ తెలుసు, ప్రపంచ దేశాలలో ఈరోజు ఒక మన తీరు కాకుండా ప్రపంచ దేశాలు అనేక దేశాలలో ఈరోజు మన మహాత్మా గాంధీ గారి జరుపుకుంటా ఉన్నాం కార్యక్రమాన్ని. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిలశంకరంపేట మండల కేంద్రంలో ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటుంది కాబట్టి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అహింసా పద్ధతిని పాటించి ప్రతి ఒక్కరిని మేలుకొలిపి ఈరోజు మనకు స్వాతంత్రం రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో అందరం నడుచుకొని మొత్తం యువత కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని హింసా మార్గాన్ని విడనాడి అహింసా మార్గాన్ని ఆచరించాలని ప్రతి ఒక్కరికి తెలియ. జై గాంధీజీ.